ఏంటొ వేలు పట్టుకున్న పాపానికి మర్డర్ చేస్తానని వెంటపడి తరుగుతున్నాడు నాకు ఇదేం టార్చర్ రా నాయన అయ్యో రామ అరే ఎవడరా నువ్వు నూతిలో కప్పల పైకి తేలావు అన్న పోలీసులు తరుముకుంటూ వస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ వాటలో దూకి ఈత కొట్టుకుంటూ ఇక్కడ తేలానన్న అన్న ఇప్పుడు పోలీసులు వచ్చి నా గురించి అడుగుతారు నువ్వేం చెప్పొద్దన్న నువ్వు నాకేం చెప్పావో నేను చెప్పకుండా ఉంటాను రా అదే అన్న నిన్ను కొట్టి మరీ అడుగుతారు అప్పుడు కూడా ఆ సీక్రెట్ చెప్పొద్దన్న వాళ్ళంతా టార్చర్ పెట్టా నువ్వు నా గురించి మాత్రం అస్సలు చెప్పొద్దన్నా అమ్మో పోలీసులు వచ్చేస్తున్నారు అన్న నువ్వు నా గురించి మాత్రం ఏం చెప్పొద్దన్న నీతో ఏం చెప్పాడు రా ఏం చెప్పొద్దని చెప్పాడు అదే ఏం చెప్పొద్దన్నాడు రా ఏంటంటే అది ఏం చెప్పొద్దని చెప్పాడు నాకు ఇరిటేషన్ తప్పించొద్దురా ఎన్కౌంటర్ చేసి పాడేస్తాను మర్యాదగా అడుగుతున్నాను ఏం చెప్పాడు రా ఏం చెప్పొద్దని చెప్పాడు అబ్బా చంపుతున్నావురా ఒరే నీ కాళ్ళకి దండం పెట్టి అడుగుతాను రా నీకు ప్రైజ్ వినిపిస్తాను రా అది వెళ్ళిపోయి ముందు నీతో ఏదో చెప్పాడు కదా అదే అదే ఏం చెప్పాడు అది మీకేం చెప్పొద్దని చెప్పాడు అబ్బా కుమన్ రైండి పైకిలా పోలీసులతో కామెడీలా ఇప్పుడు చెప్పరా ఆడేం చెప్పాడు ఆడు నాకు ముందే చెప్పాడు సార్ ఏమని మీరు చిత్త కొట్టినా సరే ఏం చెప్పొద్దన్నారు సార్ నాకు ఈ కర్మ ఏంట్రా బాబు దేనికే వస్తే ఏదో అయినట్టు నాకు ఈ దెబ్బలేంట్రా బాబు అమ్మా అమ్మా అన్నా నువ్వేంట్రా ఇందాక ఇలా వెళ్ళావు కదరా ఇలా ఎలా వచ్చావురా అదే అన్న పోలీసులు అలా వచ్చారని అలా ఎస్కేప్ అయి ఇలా తేలేనన్న అన్న నువ్వు సూపర్ అన్న ఇదే మెయింటైన్ చేయన్న వాళ్ళు నిన్ను ఏం చేస్తా నా గురించి చెప్పొద్దన్న అసలు నువ్వు నాకు ఏం చెప్పావని చెప్పొద్దురా అదే అన్న నా గురించి ఏం అడిగినా చెప్పొద్దు అంటున్నా అసలు నీ గురించి ఏం చెప్పకుండా ఉండాలరా ఇందాక వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారా బాబు కొట్టినా సరే నా గురించి చెప్పొద్దు అసలు నీ గురించి చెప్పడానికి అరే ఎవడా నువ్వు అది కూడా అడుగుతారు వాళ్ళు అస్సలు చెప్పొద్దన్నా అయ్యో అన్న మళ్ళీ పోలీసులు వచ్చేస్తున్నారన్న అన్న నా గురించి ఏం చెప్పొద్దన్నా అన్న నా గురించి ఏం చెప్పొద్దా ఇప్పుడు చెప్పరా ఆడికేం చెప్పాడు ఆడేం చెప్పాడంటే ఆడేం చెప్పాడంటే మీకేం చెప్పొద్దని చెప్పాడు అదే ఏం చెప్పొద్దన్నారా అదే ఏం చెప్పొద్దని చెప్పాడు సార్ ఈ నెల కాదురా మన స్టేషన్ తీసుకురండి అక్కడ మన తరటికి పరవాదం చూపిద్దాం కమ్ ఆన్ థాంక్స్ సార్ ఇంతవరకు ఒక డిగ్రీ కూడా లేదు స్టేషన్ లో పిస్తారా పదండి పంచగుట్టకి వెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు ఆడలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బైక్ దో సమస్య లేదు ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్వేర్ కే దిక్కు లేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏళ్ళు చూపించావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది రా తప్పైపోయింది సార్ అరే ఎంత సమస్యలు బాగున్నారా తెలుసా మహపిల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితుడు వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు ఏ మహారావు మగపల్లి వారు మరి మీరెవరు ఆడపల్లి వాళ్ళు మరి చేతులు కట్టుకుని నిలబడరా వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా అయ్యా ఓరా తిట్టి తీస్తా అయ్యో బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యా అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువా కాదమ్మ అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ అమ్మ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే
అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది సార్ కాఫీ సార్ కాఫీయా తీతమ్మంటే కాఫీ తెస్తావరా లేదు సార్ మీరు కాఫీ తెమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంట్రా మగ పిల్లి వారు అబద్ధాలు చెప్తారా టీ తెమ్మనా మేము అలాగైతే చెప్తా పెళ్ళి ఆపు సార్ వద్దు సార్ వద్దు మరి మీరు టీ తెమ్మన్నారు నా కాఫీ లేదు టీ తెస్తారు సార్ ఆ కర్మ టీ తీస్తా పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయికి పెళ్ళవుతుంటే అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు పెప్సీ అడిగితే టీ చేస్తావురా మేము అడిగింది పెప్సీ లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ ఏదమ్మన్నారు పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రం ఉంది నేను పెప్సీ ఏ తీసుకొస్తా తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాడి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి నీకు ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక 5 లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా కట్ 5 నిమిషాలు తెలుసా చూడు కెమెరా దొరికిందారా కెమెరా దొరికిందా వెంటనే చూడాలరా ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు తను ఒక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం గజల ఇక్కడ ఆడున్నాడు సార్ క్యాసెట్ ఎక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఎన్ని కాదు చెప్పాలి నీకు ఏంట్రా కొడతావా కమాన్ కొట్టు మా హోటల్ కు ప్రత్యేకత ఉంది పెళ్లి గారి కప్పుల్స్ వస్తే టప్పిమని పెళ్లి అయిపోతుంది పెళ్ళైన కప్పుల్స్ వచ్చారనుకోండి టప్పి టప్పి టప్పిమని పిల్లలు పుడతారు చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం ఇన్సే పూచో సార్ ఇన్సే పూచో మేడం తుమ్ బోలో నా సార్ అరే తుమ్ బోలో నా మేడం అచ్చా నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది ఆర్డర్ చేయనా ఏంటది మర్చిపోయావా బాదాం హల్వా ఓహో బాదాం హల్వా అవునవును యూత్ ఐటమ్ ఫర్ యూత్ కపుల్ వెళ్ళి 2 బాదాం హల్వా తీసుకురా హలో ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం ఏవి రావు కానీ అన్ని వచ్చు ఓకే మిస్టర్ ఏవి రావు మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమంటారా తీసుకురావద్దు అర్థమైంది అర్థమైంది ఏం తీసుకుంటారు మీరు వీళ్ళిద్దరు కలిసి మీరు కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారంటే బాబు సార్ ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్ మీరు ఒక్కరా ముగ్గురా సార్ అవన్నీ తర్వాత చెప్తాను ముందు మెను కార్డు చూస్తున్నా మా నెట్పులు తర్వాత చెప్తారు కదా చెప్తాను ప్రామిస్ 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 ఓకే యు గివ్ ద ఆర్డర్ ప్లీజ్ ఆ మెను కార్డు చూస్తే పోలేగా ఓకే ఒకటి 2 3 4 ఇది సామాన్యుడు కాదు 4వ దాన్ని కూడా పెట్టాడుగా ఎక్స్క్యూజ్ మీ మేడం
Yes. ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన ఆయన పిలుస్తున్నారు. రండి. Just a minute. మీ నాలుగో నంబరా? రండి. చాలా గట్టాడు మేడం. మీరు ఎన్నైనా చెప్పండి. నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో. పిలిచారన్నారు. ఎవరు లేరండి? ఎవరు లేరు కదా? ఉండడు. ఐదో రూమ్ కెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా? పొద్దుటి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నావు అంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకురా. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు, ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించడం లేదు. నేను ఏదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి. సమర్ని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లా అయింది? రూమ్ నెంబర్ 201 లో నేను బుక్ చేయలేదమ్మా. అసలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు చెప్పది అమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు ముగ్గురు అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్య బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురా రే, ఒరే వద్దెళ్ళిపోరా. అందులో ఏది బెటర్ మీరు చెప్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇందులో ఒకవేళ పట్టుకోనా? ఒకవేళ పట్టుకోండి అన్న, చెప్తాను. నిన్ను చూస్తుంటే నాకు ఏమైంది? ఈ వేలు పట్టుకుంటే దొంగతనాలు చేద్దాం అనుకున్నా, ఈ వేలు పట్టుకుంటే అడుక్కు తిందాం అనుకున్నా, ఈ వేలు పట్టుకుంటే మర్డర్ చేసి జైలుకి వెళ్దాం అనుకున్నానన్న. మర్డర్ చేసుకో, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదన్నట్టు ఉంటదని. ఓకే మర్డర్ చేసేసుకో. అంటే ఈ వేలు ఎవరు పట్టుకుంటే వాళ్ళనే మర్డర్ చేద్దాం అనుకున్నా అన్న. కోఆపరేట్ చెయ్యన్న. నమస్కారం సార్, బాగున్నా. నమస్తే సార్. గండం గడిచింది. పొద్దున్నే ఆ వాసుగడి మొహం మాత్రం చూడకూడదు. వాడి మొహం చూస్తే ఇలాంటివే జరుగుతుంటాయి. రేపు నుంచి వాడిని కొంపకి రానివ్వకూడదు. ఇదో బాబు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మాడండి. సార్ టీ కావాలా సార్? హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగంది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందరా. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం ఎనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హ
హలో గురుజీ, నేను వెంకీని. ఆ చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట లేకుండా నీకేంది రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. పురుచిగా అలాగా అండి. మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరునామా మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతా రెడ్డి. అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ పౌడర్ పేరు చెప్తా రెడ్డి. మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురుజీ? ఏరా నాకు ఆడుకోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమా బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? మేషం ఏంట్రా? నాదేదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పరకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. ఆల్ యు గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. అడుగురా రంగిలా వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటోని లెక్కున్నాడు. కరెక్ట్. ఓకేరా ఫైన్. వాళ్ళ చోటు తీసినాడు బే. నిన్ను కాదు. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్ అందరు రూపాయి గళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. మీరు ఎవరికోసం వచ్చారు? మీకోసమే రాసున్నా. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యా యు క్రేజీ. అరే లిలిపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్? నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరు ఎవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మా డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అచ్చేంజ్ చేయించి లడ్డూలు పులిహోర ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమభక్తులు అయిపోయారు. క్యారీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్ సెంట్రా, ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అభివృద్ధి. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా కమ్ ఆన్. ఏ డిస్టెన్స్ ఇటు చూడు, మంచిగుందా? సమంత లెక్కుండా. హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. హాయ్. వాయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. Oh, who is this slim dogs? Room service, room service. Service, sir? Thai massage chestar? Tanku massage chestar. Tanku massage? Tantu chestar. Tantu chestar? Yeah! Kudika lawn bed rent, sir. Rent. This is suite room. This is the hotel. Municipality dumping yard. Do you want to go to the manishani? లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫా రా? ఇది పళ్ళ మీద రెండు దిండ్లు వేసినట్టు ఉంది. ఇది 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 ఒక ఏంటి సైగల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. బయట క్లోజ్ ది డోర్. సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు? ఎందుకు సౌండ్ వస్తాయి? కుమ్ముతే సౌండ్ వస్తాయిగా. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి. ఎస్. కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు లో ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది.
గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దగ్గర వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి నా సూట్ కేసు లో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ క్యాంప్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకుని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? Stop the music. Jogi, ab okay lagora. Ready sir. Welcome, welcome Mr. Rangila. Ananda anukunte nu vachaveti? Em nen Rangila kadani meeku telisipoyinda? Paina patta kinda patta nu Rangila adi. Maha aithe assistant ay unta. Oho, meer bale catch chesare. Adugo Rangila. He's the Mr. This my country cha cha. Harade kana tan tak tak tum tam cha. మఫ్టీ లో ఉన్న మన్మధుర్లో ఉన్నాడే మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లో ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేవి, నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నీకు ఫ్యాన్? మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజు కరడం సట్లు అవలేలగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్ పెట్టరా? అలాగే సార్. అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది, లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తాను అన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్ వే, తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంత చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. అట్లా నేర్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. కస్తూరి కస్తూరి, నా డప్పులు కస్తూరి, నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుకుంటూ వచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, మరి తింటానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుగడ్డ తెచ్చా, తీసుకో. నువ్వు ఎంత మంచివి, నన్ను యాది పెట్టుకొని నా కోసం తెచ్చినావు. నీ గుడ్డలు ఉతికినాక తింటాను, ఆడ పెట్టు. ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చా? ఇక్కడ పడే టాబ్లెట్ నేను ఉతికి పెడతా, దా ఆ చేయటి. అది అది కూర్చో, అమ్మడి మీద కూర్చో. మహారాణిలా కాళ్ళ మీద కాలేసుకుని చెరి గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపే మున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురే మున్నది మనకి. అయ్యో అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పకే. కస్తూరి డబ్బులు, కస్తూరి డబ్బులు, కస్తూరి మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు ఉడక్కేసి. అట్లనే దీన్నో మనిషి ప్రేమతో ఇచ్చిండు, ఇది తిన్నాక చేస్తానులే గాని అయ్యాడు పెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం ఏం చేయలేవా? అత్త ఒక్క అలాగే రెండు నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. ఇంకొకటి కావాల్సి వచ్చిందా? సబ్బు
నీ అమ్మ కడుప మాడా నీ అమ్మ పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే నాలాటోడు కుదిరేచ్చు కదా నిజమేరా కదరాలుడు.